తెలంగాణ ప్రాంతానికి సాగునీటి విషయంలో జరిగినటువంటి అన్యాయము సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి వివక్ష మూలంగానే తెలంగాణ ఉద్యమం ముందుకొచ్చింది ఆ అంశాలను లేవనెత్తి ఒక ప్రజా ఉద్యమంగా మలిచి ఒకటిన్నర దశాబ్ద కాలం పాటు ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నడిపింది కేసీఆర్ కేసీఆర్ నాయకత్వాన సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సాగినటువంటి ఉద్యమమే మొత్తం తెలంగాణ జాతిని ఏకం చేసి మనం స్వరాష్ట్రం సాధించుకున్న సంగతి లోకానికంతా తెలుసు ఇయాల మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా శవంకాడికి హంతకులే పోయి అయ్యో చచ్చిపోతే వాని మళ్ళీ సంతాపం తెలిపిందట తెలంగాణకు అన్యాయం చేసిందే మీరు కదా ఆంధ్రోళ్ళు వాళ్ళ ప్రాంతానికి తాము న్యాయం చేసుకోవాలని సంకల్పించి వాళ్ళు ఒక పని చేస్తే అది వాళ్ళ దృష్టికోణంతో చూసినప్పుడు అది వాళ్ళకి సమర్థనీయమేమో కానీ వాళ్ళు చేసిన పనిని బహిరంగంగా సమర్థించినటువంటి సనాసులు మీరు కదా అత్యంత దుర్మార్గం విషాదం అది కదా ఆంధ్ర ప్రాంతీయులు సహజంగానే తమ ప్రాంత అభివృద్ధి కోసము మొత్తం ఇక్కడ ఉండేటువంటి నిధులను కానీ ఇక్కడ ఉండేటువంటి వనరులను కానీ తరలించే ప్రయత్నం చేసిందంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ మీరు మీ ఇంట్రెస్ట్ మీ ప్రయోజనం ఇక్కడ ఉంది అనేది మర్చిపోయి ఆంధ్ర ప్రయోజనం నెరవేరే ప్రతి సందర్భంలో దాన్ని ఎత్తి చూపి వ్యతిరేకించిన తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపరిచినటువంటి వాళ్ళే మీరు కదా ఎవరు వ్యతిరేకించినో ఏ సందర్భంలో వ్యతిరేకించినో ఒక్కని చెప్పమానండి ఇలా మాట్లాడే ఉత్తమ్ కానీ కోమరెడ్డి కానీ అరుణమ్మ కానీ ఇంగోరు కానీ ఇంగోరు కానీ ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేస్తే నీళ్ళు ఇడ వారితే ఆంధ్రాకి నీళ్లు తక్కువైతాయని ఇక్కడ మొదలు పెట్టాలి కంప్లీట్ మాత్రం చేయకూడదు 30 ఏళ్ళు పెండింగ్ పెట్టాలి ఒక్కొక్క ప్రాజెక్టును ఆ దుర్మార్గపు ఉద్దేశంతో ఆంధ్ర పాలకులు ఈ ప్రాజెక్టులను పెండింగ్లో పెడితే మీరు పట్టుబట్టి మాది ఎందుకు పూర్తి చేయరు అని చెప్పి ఒకనాడన్నా లడాయి చేశారా ఇప్పుడు మాట్లాడేటువంటి నాయకులు ఈ ప్రాజెక్టులను గట్టిగా అడిగితే ఆంధ్రాకు పోయేటువంటి నీళ్లు తక్కువైతే కాబట్టి ఆంధ్ర పాలకులకు కోపం వస్తుంది కాబట్టి అది ప్రస్తావించొద్దని చెప్పి మౌనంగా ఉన్నారు ఇన్ని అన్యాయాలు జరుగుతున్న పరంపరలోనే మీ వల్ల కాదు మీరు కలిసి రారు మేము ఒంటరిగానే పోరాటం చేస్తామని ఇలా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న ఇటు పోతిరెడ్డి పాడు అటు పోలవరం రెండు కూడా తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులు అని చెప్పి కేంద్రంలో వాళ్ళ అధినాయకత్వానికి చెప్పి మీరు అక్రమంగా కట్టేది ఆపకపోతే మేము ప్రభుత్వంలోకి వెళ్ళి వెళ్ళిపోతామని చెప్పి మరీ అల్టిమేటం ఇచ్చి ఆరుగురు ఎంపీలు రాజీనామా ఆరుగురు మంత్రులు రాజీనామా చేసి వచ్చినారు కేసీఆర్ కేంద్రంలో రాజీనామా చేసి వచ్చినారు దీనికి వ్యతిరేకంగానే కదా రాజీనామా చేసి వచ్చి ఎప్పుడు తెలంగాణ అంశం తెర మీదకి వచ్చి కేంద్రం మీద ఒత్తిడి తేవడం కోసం 2008 లో గాని 2010 లో గాని 2012 లో గాని రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు తీసుకొని వచ్చి తద్వారా కేంద్రం మీద ఒత్తిడి తెద్దామంటే తెలంగాణ ఉద్యమకారుల మీద పోటీ చేసి సమైక్యవాదన బలపడడం కోసం దోహదం చేసినటువంటి దుర్మార్గులు మీరంతా కాదా నిజం కాదా ఇది పాలమూరు ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులు మీ కాలంలో పెండింగ్లో ఉన్నాయి పూర్తి చేసి ఓ దిక్కు నీళ్ళు ఇచ్చుకుంటూనే కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేసినాం కేసీఆర్ రూపకల్పన చేసి పాలమూరు రంగారెడ్డి 12.5 లక్షల ఎకరాల కోసం రూపకల్పన చేసిండు మన జిల్లాలో దాదాపు 8-8.5 లక్షల ఎకరాలు మనకు ఒక 4-4.5 లక్షల ఎకరాలు రంగారెడ్డికి మిగిలిన 4 డిండికి అటుపోయేటువంటివి ఉన్నాయి ప్రాజెక్టు వెంటనే ప్రారంభించినాం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ పాలమూరు లిఫ్ట్ కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ పాలమూరు లిఫ్ట్ చాలామంది తెలియదు ఇది కాళేశ్వరం పంపుల యొక్క కెపాసిటీ 139 మెగావాట్లు ఒక్కొక్క పంపు కెపాసిటీ 139 మెగావాట్స్ అదే పాలమూరు లిఫ్ట్ యొక్క కెపాసిటీ ఒక్క పంపు 145 మెగావాట్ల పంపు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ పాలమూరు ఇది అంత గొప్ప ప్రాజెక్టుకు రూపకల్పన చేసాడు కేసీఆర్ భూసేకరణ చేసి 4 రిజర్వాయర్లు దాదాపు కంప్లీట్ చేసి 5వ రిజర్వాయర్ ఉద్దండాపూర్ శరవేగంగా చేస్తూ పోతుంటే ప్రతిరోజు మొదటి రోజు నుంచి శంకుస్థాపన జరిగిన మొదటి రోజు నుంచి ఈ ప్రాజెక్టు పనులను ఆపడం కోసం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నాయకులు అందరూ
వాళ్ళ వాళ్ళ పర్యవేక్షణలో కేసులు వేసిన మాట నిజం కాదా? మీరు మనుషులే అయితే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ పౌరులే అయితే మీకు ఆ చేదు ఉంటే గుండెల్లో ఒక అక్రమ ప్రాజెక్టు కట్టినాడు ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ నీళ్లు దోచుకుపోతున్నాడు ఒక్క అక్రమ ప్రాజెక్టు మీదనే ఒక కేసు వేసినా మీరు పాలమూరుకు తెలంగాణ కోసం కట్టే సక్రమ ప్రాజెక్టుల మీద మాత్రం కేసేనికి వస్తుందా? ఇదా మీకు ఉండేటువంటి నీతి. మీరా తెలంగాణ ప్రయోజనాలు పట్టిన వాళ్ళు, మీరా కేసీఆర్ను తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి వాళ్ళు, మీకు ఆ నైతికత ఉన్నది అనిపి ఏమనిపించదు ఆ మనసులో? ఇన్ని ఇన్ని ద్రోహపు పాత్రలు పోషించినటువంటి వాళ్ళం, ఇన్ని సైంధవ పాత్రలు పోషించిన వాళ్ళం ఇలా బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడితే జనం నవ్వుకుంటారేమో అనేటువంటి ఇంగితం కూడా పనిచేస్తలేదు వీళ్ళకి. అత్యంత విషాదం ఇది. ప్రజల చైతన్యాన్ని, ప్రజల జ్ఞాపక శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళు. మొదటి నుంచి వీళ్ళు చేసే పొరపాటు అదే. అందుకోసమే వరుసగా వీళ్ళని భూస్థాపితం చేస్తున్నారు ప్రజలు. మీరు తీసుకుపోయే నీళ్ళు మీరు తీసుకుపోదురు, మాకు ఉపయోగపడే నీళ్ళు మాకు ఉపయోగపడతాయి, ఖర్చు కలిసి చేసుకుందామని చెప్పి ఒక మంచి ఆలోచన చెప్పినారు. రెండు సార్లు సమావేశాలు జరిగినాయి, మీ అందరికీ తెలుసు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఒక ఆరుగురు, ఆ రాష్ట్రం నుంచి ఒక ఆరుగురు మంత్రులు ఉన్నాం. మేమిద్దరం కూడా ఆ సమావేశంలో ఉన్నాం. మంత్రులం దక్షిణ తెలంగాణ కాబట్టి కృష్ణానది మనకే ఉంది కాబట్టి చాలా మంచి చర్చలు జరిగినాయి. మనం ఆశతో ఉన్నాం. అనుకోకుండా సడన్గా ఏకపక్షంగా వాళ్ళు జీవో తీసుకొచ్చినారు. మనం చెప్పిన వెంబడే ఇది ఏకపక్షంగా తెచ్చిన జీవో. రెండు, దీనికి చట్టబద్ధత లేదు. కారణం ఏంటంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టకూడదు, చట్టంలోనే ఉంది. కృష్ణానది జలాలను పంపిణీ చేసుకోవడం కోసం ఏర్పాటైనటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలు ఏర్పడే కంటే ముందు ఏర్పడ్డది ట్రిబ్యునల్. అప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ కోసం ఏర్పడ్డది. ఈ లోపల ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉద్భవించినాయి. కాబట్టి మా 811 టీఎంసీలను ఆంధ్ర, తెలంగాణ మధ్యలో కూడా మీరు పంపిణీ హేతుబద్ధంగా చేయాలనేటువంటి మన డిమాండ్ పెండింగ్లో ఉంది. ఆ తీర్పు రావాల్సి ఉంది. ఆ తీర్పు వచ్చే లోపలనే ఆంధ్రాకి ఎన్ని నీళ్ళో, తెలంగాణకి ఎన్ని నీళ్ళో ఫైనల్ అవార్డు అంటారు దాన్ని. ప్రస్తుతం మనం నడుస్తున్నది టెంపరీ అరేంజ్మెంట్లో ఉన్నాం. తుది తీర్పు వచ్చే వరకు ఇంటర్లాక్యుటరీ అరేంజ్మెంట్ అంటారు దీన్ని, తాత్కాలిక ఏర్పాటు. ఈ తాత్కాలిక ఏర్పాటులో ప్రస్తుతానికి మీరు 300 టీఎంసీలు, వాళ్ళు 512 టీఎంసీలు మందం వాడుకోండి, తర్వాత చూద్దాం ఎవరి కేటాయింపులు ఎన్ని రావాలనో మేము శాస్త్రోక్తంగా నిర్ణయిస్తామని చెప్పినారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయవలసి ఉండే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఆగి వాళ్ళ అలొకేషన్ ఎంత వస్తే అంత వాళ్ళు మొదలు పెట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు. అది జరగకుండా మొదలుపెట్టినారు కాబట్టి మనం ఆక్షేపిస్తున్నాం. అందుకే ఇవాళ మనం ఒకటి, దానికి ఉండేటువంటి చట్టబద్ధతను ప్రశ్నిస్తూ అనుమతి లేదు కాబట్టి దాన్ని ఆపమని కోరుతూ సుప్రీంకోర్టులో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను మరోవైపు మా నీళ్ళు ఎన్నో వాళ్ళ నీళ్ళు ఎన్నో తేల్చి పారేయా తెస్తే మాకు పంచాయతీ ఉండదని చెప్పి కోరుతా ఉన్నాం. వీళ్ళకు బుద్ధి ఉంటే, భారతీయ జనతా పార్టీ అనేటువంటి రాష్ట్ర నాయకులకే కనుక ఇంగితం ఉంటే, వాళ్ళు వాళ్ళ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క తీర్పు నెలకో, రెండు నెలలకో, మూడు నెలలకు వచ్చే ఏర్పాటు చేస్తే వాళ్ళు సిపాయిలు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకొని వస్తే వాళ్ళు సిపాయిలు. కృష్ణానది జలాల గురించి మాట్లాడుతున్నారు కదా గొప్పగా. పోలవరానికి గతంలో హోదా ఇచ్చినారు ఆనాటి ప్రభుత్వం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇవ్వండి, మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇప్పియండి. దబదబా కట్టేద్దాం, డబ్బులు కొదవ ఉంది, మనకి ఇబ్బంది ఉంది, ఆ పని చేయడానికి చేత కాదు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.